అన్న కన్నా కూడా మిమ్మల్ని కూడా రాజన్న. సో సార్, మరి ఈసారి టికెట్ మీకు కన్ఫర్మ్ అనుకుంటారా? టికెట్ గురించి పక్కకు పెడితే కంపల్సరీగా టీఆర్ఎస్ ను ఓడించాలనే ధ్యేయంతో పనిచేస్తాం. తక్కువ టైంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు పోయినరు, మరి ఆన్లైన్ నిలకడగా ఉంటారా? ఆడు పోయినప్పటి నుంచి మన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ లో సపోర్ట్ చేసిన వాళ్ళకే మిమ్మల్ని, మీ నాన్నగారిని ఇద్దరిని కూడా బీఆర్ఎస్ నుంచి పంపించేయడం జరిగింది. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్క నల్లమచ్చ లేకుండా ప్రజాసేవలో ఉన్నాడంటే. మర్రి జనార్దన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన అన్నారనమాట, వాళ్ళ కొడుకు ఒక పదవి కావాలని చూస్తున్నాడు, టికెట్ కావాలని చూస్తున్నాడు, ఇవన్నీ జరగని పనులు ఇక్కడ కాబట్టి వెళ్ళిపోయినరు వాళ్ళు అని చెప్పినరు. ఫేస్ టు ఫేస్ డిబేట్కి వస్తే అప్పుడు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలనే వాళ్ళకి వాళ్ళకి పడతలేదు చాలా మందికి. ఓ మాఫియాని కొట్లాడినప్పుడు మంచులందరూ ఒక సైడ్ కావాలా, రాక్షసులను కొట్టాలంట. మర్రి జనార్దన్ రెడ్డి సార్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నారు, సార్ మీరు అనుకుంటారేమో నేను ఎమ్మెల్యేనని, కాదు కాదు నేను నాగర్ కర్నూలుకి సీఈఓ అని అన్నాడు. ఆయన సీఈఓ ఉండవచ్చు కానీ నేను మాత్రం సేవకుని, నేను రాజకీయాలకు రావడం సేవ కోసం కదా, సీఈఓ కాడనుకో లేక కంపెనీకి బాస్ కాడనుకో. బెదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుందంట, అందుకే మేము వచ్చాము ఆ గొంతే ఎదుర్కోమానండి ఆ సీఈఓ.